నమస్తే అండి, లక్ష్మక్క ఛానల్కు స్వాగతం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను వైభవలక్ష్మి వ్రతం చేస్తానన్నాను కదండి. అయితే మొదటి వారము శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా, నేను కూడా ఈ మొదటి వారము వైభవలక్ష్మి వ్రతము స్టార్ట్ చేసిన ఒక వారం అయిపోయింది ఇవాళకి. అయితే ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నా. కొంచెం అంటే డెకరేషన్ ఎట్లా చేసుకున్నాను కాదు, కానీ మొత్తము చేసిన తర్వాత ఆ సెట్టింగ్ అంతా మీకు చూపిస్తున్నా. ఈ అలంకారం ఇదంతా కూడా నేను తయారు చేసుకున్న అమ్మవారి విగ్రహము, అలాగే ఆ హారం, కాసుల హారం ఉంది కదా, ఆ హారము, బ్యాక్ డ్రాప్ డెకరేషన్, ఇవన్నీ కూడా మీకు వీడియోలో ఇంతకుముందు వీడియోస్లలో చూపించిన కదా, అవన్నీ నేను తయారు చేసుకున్నాను. ఒకసారి అన్నీ ఒక చోటు చోట పెడితే ఇంత బాగైంది. ఇదేమో మా అబ్బాయి ప్రత్యేకించి డెకరేట్ చేసి పెట్టుకున్నాడండి. ఇది నేను రెగ్యులర్గా హాల్లో ఈశాన్య మూలలో ఉంచుతాను ఎప్పుడు. అయితే ఎప్పుడు నేను మా అమ్మాయే చేస్తాం ఇది. ఈసారి వాడు డెకరేట్ చేసుకున్నాడు కాబట్టి మా అబ్బాయి మీకు ప్రత్యేకించి వీడియో తీసి మరీ వీడియోలో పెట్టాడు. ఈ విధంగా మొత్తానికి పూజనైతే చాలా సజావుగా, చాలా హ్యాపీగా, సంతోషంగా, భక్తితోనే చేసుకున్నా. నా దగ్గర ఉన్న చిన్న అమ్మవారి విగ్రహాన్ని, నా దగ్గర ఉన్న వస్తువులని ఈ విధంగా అలంకరించుకొని చాలా అలంకారప్రాయంగా అమ్మవారిని తీర్చిదిద్దుకొని ఇట్లా చేసుకున్నా. నెక్స్ట్ వీక్ ఇంకా బాగా చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకా డెకరేషన్ అవన్నీ కూడా మార్చే ప్రయత్నం చేస్తాను. అమ్మవారికి, వైభవలక్ష్మి అమ్మవారికి, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి అర్చన చేసుకున్నాను. కాయిన్స్తోన, చిట్టిగాజుల దగ్గరతోన, నా దగ్గర చిట్టిగాజులు ఈ ఒకటే కలర్ ఉన్నాయి, అందుకని ప్రస్తుతానికి ఈ చిట్టిగాజులతోనే, గ్రీన్ కలర్ గాజులతోనే అర్చన చేసుకున్నాను. ఎంతసేపు నేను చెప్పాను కదండి, ఆడంబరం అని కాదు, మన దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో మనం ఎంత భక్తితోన అమ్మవారిని, స్వామివారిని, ఎవరినైనా ఎంత భక్తితో ఆరాధిస్తున్నాం అన్నదే ఇక్కడ ముఖ్యము. అందుకు ఇవన్నీ నేను పెద్దగా కాస్ట్ పెట్టి, ఖర్చు పెట్టి కొన్నవి కాదు, కాకపోతే కొంచెం కష్టపడి ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను అన్నట్టు. దీంట్లో కష్టం ఉంది, ఖర్చు లేదు, అది మీరు గమనించే ఉంటారు. ఈ విధంగా అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించి అట్లే తాంబూలం కూడా ఇచ్చుకున్నాను. ఈ వ్రతంలో పూర్తిగా నాకు హెల్ప్ చేసింది మా పిల్లలు. ఇప్పుడు గంట మోగించి నాకు అయ్యవ పూజారిలాగా నాకు హెల్ప్ చేసింది కూడా మా అమ్మాయి. ఈ విధంగా నేను అమ్మవారిని అలంకరించుకొని ఇట్లా సెట్ చేసుకున్నానండి. మంగళహారతి కూడా వాడుకున్నాను, పాట కూడా పాడాను, కాకపోతే అంత కొంచెం నీరసంగా ఉండి కొంత అంత బాల రాలేదు, అందుకని మీకు అది పెట్టలేకపోతున్నాను. నెక్స్ట్ వీక్ ఇంకా ఉన్నాయి కదా 3 వారాలు, నేను 4 వారాలు అనుకున్నాను. ఇంకా 3 వ్రతాలు ఉన్నాయి కదా, అప్పుడు ఏమన్నా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ విధంగా నేను పూజ చేసుకొని అమ్మవారిని పూర్తిగా అయితే వేడుకున్నాను. ఇంకా అంతా ఆమె దయ, మనందరినీ, నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా ఆమె ఎల్లవేళలా కాపాడుతుంది, రక్షిస్తుందని ఆశిస్తును. ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా శ్రావణ మాసంలో వ్రతాలు, లక్ష్మీ అమ్మవారివి కానీ, ఇప్పుడు శ్రీహరివి కానీ, పరమేశ్వరి, పార్వతీ పరమేశ్వరులవి, ఇవన్నీ నోములు, వ్రతాలు చాలా ఉంటాయి కదా, అలాంటివి చేసుకోండి. మీకు శక్తికి తగినట్టుగా మీరు చేసుకొని ఆ దైవులు దేవుళ్ళ ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.